హైదరాబాద్ నానక్రామ్గూడలో భారీ పేలుళ్లు సంభవించాయి. నిర్మాణంలో ఫోనెక్స్ భవనంలో వెంట వెంటనే 4 పేలుళ్లు జరిగాయి. ఇందులో 4 మృతి చెందారు, మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి సమీపంలో లారీ, 4 కార్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ నానక్రామ్గూడలో భారీ పేలుళ్లు సంభవించాయి. నిర్మాణంలో ఉన్న ఫోనెక్స్ భవనంలో వెంట వెంటనే 4 పేలుళ్లు జరిగాయి. ఇందులో 4 మృతి చెందారు, మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి సమీపంలో లారీ, 4 కార్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ నానక్రామ్గూడలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 4 మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, సార్, నానక్రామ్గూడలో కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి బిల్డింగ్ లో జరిగినటువంటి పేలుర్లో ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. సిమిక్స్ కంపెనీకి చెందినటువంటి ఒక భవనాన్ని ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అందులో భాగంగా రాళ్లను పేల్చేందుకు వీళ్ళు గ్రనేడ్లను అమర్చి పేలుళ్లు జరిపారు. అయితే సాయంత్రం 6:30 ఒక భారీ పేలుడు జరగడంతో ఆ దాటికి పక్కన ఉన్నటువంటి ఒక లారీ, అదేవిధంగా 2 కార్లు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఎగిరిపడినటువంటి రాళ్లు వచ్చి తగలడంతో నిర్మాణంలో ఉన్నటువంటి కూలీలు 4 తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా పక్కనే నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి పక్కనే ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది. ఆ రాళ్లు ఎగిరి అందులో పోవడంతో ఒక 2 చిన్నపిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. బాల్కనీలో బట్టలు ఆరేస్తున్నటువంటి ఒక మహిళ తలకు కూడా దెబ్బ తగిలినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే సంఘటన స్థలంలో మాత్రం ఒక లారీని డ్రిల్లింగ్ చేసేందుకు ఉంచారు. ఆ లారీ మాత్రం చిన్నా చిన్నకలు అయిపోయింది, మొత్తంగా పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. దాన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు పేలుడు ఏ రేంజ్ లో సంభవించింది. అయితే ఒక్కొక్కసారిగా ఒక్కొక్క గ్రనేడ్ తో రాళ్లను పేల్చడం కాకుండా ఒకేసారి వర్క్ ను ఫినిష్ చేద్దాం అనేటటువంటి భావనలోనే 4 గ్రనేడ్లను అమర్చి 4 ఒకేసారి పేల్చారు. అయితే ఈవినింగ్ 6:30 టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా 4 గ్రనేడ్లను ఒకేసారి పేల్చడంతో ఆ దాటికి మొత్తంగా రాళ్లన్నీ కూడా చిల్లా చెదరుగా ఎగిరిపడ్డాయి. అయితే ఒక చోట అమర్చినటువంటి గ్రనేడ్లు అక్కడ పేలుడు జరిగితే రాయి ఎటువైపు వస్తుందో కూలీలకు అర్థమవుతుంటుంది. కానీ ఒకేసారి 4 వీళ్ళు ప్రయోగాత్మకంగా చేయడంతో ఆ రాళ్ళు ఎక్కడ ఎట్ సైడ్ నుంచి పడుతున్నాయి అనేటటువంటిది కూడా తెలియని గందరగోళంలో కూలీలకు గాయాలయ్యాయని చెప్పవచ్చు. అయితే లారీపై బిల్డింగ్ చేస్తూ ఉన్నటువంటి 2 మాత్రం తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. మరొక 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో కూడా మహిళ కూడా గాయమైంది, ఆమె పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంతవరకు ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. మరి లోపలికి వెళ్తే అక్కడ పేలుడు ఏ స్థాయిలో సంభవించింది, నిజంగానే ఎవరైనా కూలీలు మృతి చెంది ఉన్నారా అనేటటువంటిది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సాయంత్రం 6:30 ఘటన జరిగినప్పటికీ కూడా బయటికి రావడానికి చాలా అసహనం పట్టింది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి కూలీలను కూడా ఎవరిని మీరు బయట వెళ్ళి ఇలా పేలుడు జరిగింది అని చెప్పకుండా మీ కంపెనీలు చెప్పినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఇది నానక్రామ్గూడలో పూర్తిగా సుదూర ప్రాంతంలో శివారు ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. ఇది ఫినిక్స్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి చెందినటువంటిది. మరి ఇక్కడ ఎవరు కూడా కూలీలు కనిపించడం లేదు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు అందుబాటులో లేరు. సో అసలు ఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ రవి.
హైదరాబాద్ నానక్రామ్ గూడలో భారీ పేలుళ్లు సంభవించాయి. నిర్మాణంలో ఉన్న ఫోనెక్స్ భవనంలో వెంట వెంటనే 4 పేలుళ్లు జరిగాయి. ఇందులో 4 మృతి చెందారు, మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి సమీపంలో ఉన్న లారీ, 4 కార్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ నానక్రామ్ గూడలో భారీ పేలుళ్లు సంభవించాయి. నిర్మాణంలో ఉన్న ఫోనెక్స్ భవన ప్రాంగణంలో ఈ పేలుళ్లు సంభవించాయి. వెంట వెంటనే 4 పేలుళ్లు సంభవించినట్టు అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 4 కార్మికులు మృతి చెందినట్టుగా, అలాగే మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోకి పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. హైదరాబాద్ నానక్రామ్ గూడలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఫోనెక్స్ భవన నిర్మాణ ప్రాంగణంలో వెంట వెంటనే 4 పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందులో 4 మృతి చెందారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నానక్రామ్ గూడ సమీపంలో ఉన్న ఫోనెక్స్ బిల్డింగ్ లో కొద్దిసేపటికితనే వరుసగా నిర్మాణంలో ఫోనెక్స్ బిల్డింగ్ లో 4 పేలుళ్లు వరుసగా జరిగింది. ఈ ప్రమాదం సంబంధించిన ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. సంఘటన స్థలానికి అయితే రెవెన్యూతో పాటుగా పోలీసు అధికారులు కూడా చేయడం జరిగింది. అసలు సంఘటన స్థలం చూసినట్లయితే పేలుడు దాటి తీవ్రంగా ఉందని చెప్పి ప్రస్తుతానికి విజువల్స్ మనం కోరుతున్నాం. అక్కడ పేలుడు జరిగినప్పుడు అక్కడ ఏదైతే ఉన్న కొంతమంది కార్మిక చేస్తున్న వస్తే చాలా మందికి తీవ్ర గాయాలయ్యి, అసలు పేలుడు ఏదైతే నిర్మాణ సమయంలో కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పేలుడు సంబంధించింది చెప్తుంది. అయితే అక్కడ జేసీబీ ఒక దగ్గర ఖాళీ ప్రదేశంలో జేసీబీ దగ్గర వర్క్ చేస్తుంది, ఒకసారిగా పేలుడు సంభవించింది అని చెప్పి అతను చెప్తున్నారు. అయితే మరొక చూసినట్లయితే ఈ పేలుడు కాటికి చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్స్ సంబంధించిన అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం కావాలి జరిగింది. అక్కడ ఉన్న ఫ్లాట్స్ లో ఉన్న అద్దాలతో పాటుగా సిమ్స్ కూడా పూర్తిగా డామేజ్. అటు సంఘటన స్థలానికి పోలీసు అధికారులు చేరుకున్నారు. సంఘటన స్థలంలో ఇంకా ఎక్కడైనా దుర్జస్టిక్ ఉన్న అనుమానం ఏదైతే ఆ పేలుడు జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో దానికి దరిదాపు కూడా పోలీసులు వివరంలో ఫోన్ చేశారు. ప్రస్తుతానికి ఆ బాంబ్ స్క్వాడ్ ని అక్కడ రప్పించి చుట్టుపక్కల ఆర్ఏ ప్రెసిడెంట్ ఫోనెక్స్ కన్స్ట్రక్షన్ ప్రాంతంలో ఉన్న ఇంకా జిల్డర్స్టిక్ పేలని జిల్డర్స్టిక్ ఏమైనా ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతానికి అధికారులు పూర్తిగా తనిఖీ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పటికీ బాంబ్ స్క్వాడ్ కోసం అధికారులు వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఏదైతే క్షతగాత్రంలో దీంట్లో గాయపడ్డ వాళ్ళుగా వచ్చి లేకుండా పరిస్థితి విషమంగా ఉన్న వాళ్ళందరినీ ప్రస్తుతానికి పక్కనే ఉన్న నానక్రామ్ గూడ ఫోనెక్స్ ఈ బిల్డింగ్ పక్కనే ఉన్న ఏదైతే కాంటినెంట్ ఆసుపత్రికి ప్రస్తుతానికి తరలించారు. అయితే వాళ్ళకి సంబంధించిన వివరాలు అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు వీళ్ళు ప్రస్తుతానికి అధికారులు కూడా వెల్లించలేకపోతున్నారు. అయితే ఈ పేలుడు దాటి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. చుట్టుపక్కల దాదాపు 500 మీటర్ల దగ్గరలో ఉన్న ఒక భవనంలో ఉన్న అద్దాలు గ్రిల్స్ కూడా మొత్తం కూడా డామేజ్ కావడం జరిగింది. ప్రస్తుతానికి దీంట్లో పూర్తిగా ఎంతమంది
చనిపోయారు ఏంటన్న విషయాన్ని ప్రస్తుతానికి అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రమాద దాటి సంబంధం చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా భయాందోళన గురి కావడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ ఆ సంఘటన స్థలంలో జేసీపీ ఒక్కసారిగా ఎగిరి పక్కనే ఉండే చాలా కొన్ని 1 మీటర్ల వరకు పడిపోవడం జరిగింది. అయితే క్షతగాత్రులు మాత్రం చాలా మంది అక్కడ 6 ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే గాయాల పాలనలో అందరూ కూడా ప్రస్తుతానికి పక్కనే ఉన్న కాంటినెంట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్ళకు సంబంధించి వైద్య పరీక్షలు కావచ్చు, ఇంకా చికిత్స జరుగుతుంది, వాళ్ళకి ఆపరేషన్ చేశారు చేయిస్తున్నారు. ఇప్పటికే సంఘటన స్థలానికి డీసీతో పాటుగా మరికొందరు అధికారులు చేరుకుని పూర్తి స్థాయిలో దాన్ని పోలీసులు ఆ ప్రాంతాన్ని కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అయితే పేలుళ్లు జరిగినప్పుడు మొత్తం ఆ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతానికి నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఈ సంఘటన జరగడం జరిగింది, ఈ జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు ప్రస్తుతానికి అక్కడికి చేరుకున్నారు. డీసీపీ వెంకటేశ్వరతో పాటుగా నర్సింగ్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ గారితో పాటుగా మిగతా పోలీస్ అధికారులు, ఏసీపీ, మిగతా చాలా మంది అధికారులు కూడా సంఘటన స్థలానికి రావడం జరిగింది. అయితే పేలుళ్లు చాలా వరకు చాలా దూరం వరకు కూడా పేలుళ్లు సంభవించాయని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్కనే ఉన్న బిల్డింగ్, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న దానికి పక్కనే కొద్ది దూరంలో ఒక భవనం ఉంది, ఆ భవనం సంబంధించి అద్దాలు తర్వాత గెలుచు ఆ బిల్డింగ్ లో ఉన్న మొత్తం అన్ని కూడా ప్రస్తుతానికి పూర్తిగా చెల్ల చేరైపోయినా అవి కూడా మొత్తం పగిలిపోవడం జరిగింది. అద్దాలు మొత్తం కూడా పగిలిపోయినాయి. దానికి సంబంధించిన ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రస్తుతానికి పంపిస్తున్నారు. అయితే ఈ దాటిలో ఎవరైతే క్షతగాత్రులు వాళ్ళందరినీ చికిత్స కోసం పక్కనే ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రికి తాము తరలించామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. వాళ్ళకి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి, వైద్య చికిత్స కూడా జరుగుతుందని చెప్పి కూడా అధికారులు పేర్కొంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.